హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. నిన్నటి వరకు హాస్య డిటెక్టివ్ నవల విన్నారు కదా. ఈరోజు మరో మంచి నవలతో మీ ముందుకు వచ్చింది మీ సూజన. ఈరోజు మీరు వినబోయే నవల ఏలియన్, సి శివరామమూర్తి గారు రచించారు. ప్రతి మనిషికి కొన్ని తీరని కోరికలు ఉంటాయి కదండి, అవి తీరవు అని తెలిసినా కూడా వాటిని బలంగా కోరుకుంటారు. అలా నాకున్న ఒక బలమైన కోరిక ఏంటంటే ఎప్పటికైనా ఏలియన్ని చూడాలనేది. అలాగే మీకు ఉన్న బలమైన కోరికలు, ఇలా డిఫరెంట్గా ఉన్న కోరికలు ఏంటో నాకు కామెంట్స్లో తెలియజేయగలరు. నవల్లోకి వెళ్లబోయే ముందు పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఈ నవల గురించి తన అభిప్రాయం తెలియజేశారు. అది ఒకసారి చదివి వినిపిస్తాను, తర్వాత నవల్లోకి వెళ్ళిపోదాం. శివరామమూర్తి గారి నవల చదవడం ప్రారంభిస్తే ఆపకుండా పూర్తి చేయిస్తుంది. అందమైన సైన్స్ ఫ్యాంటసీని విస్తృతంగా తీసుకుని రచయిత ఒక చక్కని సస్పెన్స్ థ్రిల్లర్ కథనంతో కథను నడిపించారు. సమకాలీన తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఏలియన్ ఒక స్వాతి ముత్యం. పొత్తూరి వెంకటేశ్వరరావు జర్నలిస్ట్. అలాగే ఎం వెంకట్రావు గారు కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు. దిస్ నవల్ ఈజ్ వెరీ గ్రిప్పింగ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ విత్ సస్పెన్స్ థ్రూఅవుట్. ఐ రియల్లీ అప్రిషియేట్ ద రియలిస్టిక్ ఇమాజినేషన్ ఆఫ్ ద ఆథర్ హూ సీమ్స్ టు హ్యావ్ గుడ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అబౌట్ యూనివర్స్ అండ్ హ్యూమన్ ఎవల్యూషన్. దిస్ నవల్ ఈజ్ డెఫినెట్లీ వర్త్ రీడింగ్. ఎం వెంకట్రావు రిటైర్డ్ సైంటిస్ట్, ఇస్రో శాటిలైట్ సెంటర్. వీళ్ళిద్దరూ కూడా తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేశారు. ఇక నవలకు వెళ్ళిపోదాం రండి. డాక్టర్ అలెక్స్ డేవిడ్ అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్లో ఒక ప్రఖ్యాత సైంటిస్ట్. అలెక్స్కు చిన్నతనం నుండి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉండేది. అది చీకట్లో కూర్చుని ఏకాంతంగా గంటల తరబడి ఆకాశంలోకి చూస్తూ గడపడం. నక్షత్ర మండలాలను ఆవరించిన ఈ అనంత ఆకాశం అంటే తనకెందుకంత ఇష్టమో అనేక సంవత్సరాలుగా విశ్లేషించి విఫలమయ్యాడు. ఎటువంటి సమాధానం దొరక్క పుట్టుకతోనే కొంతమంది కొన్ని కొన్ని స్వతసిద్ధమైన ఇష్టాలతో పుడతారని, అలాగే ఈ విశ్వంలో కొన్ని విషయాలకు కారణాలు దొరకవని, అంతకు మించి తర్కించి టైం వేస్ట్ చేయకూడదని అలెక్స్ ధృవీకరించుకున్నాడు. ధృవీకరించుకున్న అలెక్స్ తన ఇష్టానికి పూర్తిగా లొంగిపోయి ఖగోళ శాస్త్రంలో అనేక సంవత్సరాలు తపస్సు లాంటి కృషి చేశాడు. ఫలితంగా అలెక్స్ డాక్టర్ అలెక్స్ అయ్యాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే తన మేధాశక్తితో అంచెలంచెలుగా ఎదిగి స్పేస్ రీసెర్చ్ సెంటర్లో ఒక డైరెక్టర్గా ప్రత్యేక స్థానాన్ని ప్రాబల్యాన్ని సంతరించుకున్నాడు. ఒక దశలో అలెక్స్ తన జీవిత సర్వస్వాన్ని సైన్సుకు ధారపోయాలని అనుకున్నాడు, కానీ యాదృచ్ఛికంగా ఒక సందర్భంలో క్రిస్టీని కలుసుకున్నాడు. ఆ ఇద్దరూ కలుసుకున్న తొలిచూపులో ఇద్దరి మధ్యలో మెరిసిన ఏకైక భావం, అలెక్స్ ఆదం, సృష్టిలోని మొదటి పురుషుడు, క్రిస్టీ ఈవ్, సృష్టిలోని మొదటి స్త్రీ. సుమారు 2 దశాబ్దాల క్రితం ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే రోజున ఇరువురు దంపతులయ్యారు. ఇద్దరి బంధం పాలు నీళ్లల్లా పువ్వు తావిలా కలిసి పెనవేసుకుపోయింది. అయితే అన్నీ సజావుగా సాగడాన్ని దేవుడు కూడా భరించలేడు కాబోలు. ఇందుకు ప్రతీకగా అలెక్స్ జీవితంలో 2 విషాదాలు జరిగాయి. 1, ఆస్ట్రోనాట్ అయ్యి ఆకాశంలో విహరించాలని, చంద్రమండలంలో అడుగుపెట్టిన తొలి మానవుడు కావాలని తహతహలాడిపోయాడు అలెక్స్. అయితే భూమి గురుత్వాకర్షణ శక్తిని, గ్రావిటేషన్ శక్తిని అధిగమించి భారరహిత స్పేస్లో ప్రయాణం చేయడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అనేక మందికి ఆ సామర్థ్యం ఉండదు. ఊపిరితిత్తుల్లోని కొన్ని లోపాల వల్ల డాక్టర్ అలెక్స్ స్పేస్లో ప్రయాణించే అర్హతను కోల్పోయాడు. ఆ రోజున అలెక్స్ ఎంత కుంగిపోయాడంటే, కొన్ని సంవత్సరాల తపస్సు లాంటి కృషి చేసి కొన్ని లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి ప్రయోగించిన రాకెట్ స్పేస్ కక్షలోకి వెళ్లకుండానే భూమి ఉపరితలంలో పేలిపోయి కూలిపోయినప్పుడు కలిగే మనోస్థితిలాగా. తనెప్పుడూ స్పేస్లో ప్రయాణించలేడు. స్పేస్లో ప్రయాణిస్తూ మబ్బుల మధ్యగా మెరిసిపోయే ఆకుపచ్చని భూగోళ మనోహర దృశ్యాన్ని తను 2 కళ్లతో ప్రత్యక్షంగా చూడలేడు. ఈ అధ్యాయం ముగిసిపోయింది. అలాగే 2వ విషాదం, తనలోని క్రోమోజోమ్స్ లోపంగా తనకెన్నడూ సంతానం కలగదని తెలిసిన తర్వాత. అయితే క్రిస్టీ తన ప్రేమతో అలెక్స్లోని విషాదాన్ని అమృతంగా మరిచివేసింది. ఫర్గెట్ మై బాయ్, పుట్టని మన పిల్లల మీద ప్రేమను కూడా మనం ఒకరికొకరం పంచుకుందాం, ఈ దురదృష్టాన్ని అదృష్టంగా మలుచుకుందాం. ఇంతకాలం వారిద్దరి మధ్య ప్రేమ బంధమే ఉండేది, కానీ క్రిస్టీలోని దయతో మిళితమైన ప్రేమకు
అలెక్స్లో కృతజ్ఞత బంధం కూడా పెనవేసుకుపోయింది. అలా ఆ ఇద్దరు అపూర్వ జంటగా మిగిలిపోయారు. ఇద్దరు రెండు దశాబ్దాలు కలిసి ప్రయాణం చేశారు. ఇది అమెరికన్ సొసైటీలో జరిగిన ఒక అపూర్వమైన సంఘటన. ఇప్పుడు అలెక్స్ 45, మరో 5 మెట్లు కిందుగా క్రీస్టి. ఆ రోజు సాయంకాలం అలెక్స్ తన ల్యాబొరేటరీలో కూర్చుని ఫైల్స్ తిరిగేస్తున్నాడు. ఇంటర్కమ్లో బజర్ మోగింది. గుడ్ ఈవినింగ్ డాక్టర్ అలెక్స్. ఆ వైపు నుండి ప్రొఫెసర్ రాబర్ట్. గుడ్ ఈవినింగ్. గొంతు గుర్తుపట్టిన అలెక్స్, ఇప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నాను ప్రొఫెసర్. టైంకొచ్చానని భావిస్తున్నాను. మీరు నా గురించి వెయిట్ చేయడం లేదు కదా? ప్రొఫెసర్ రాబర్ట్ గొంతులో సున్నితమైన కర్టసీ. నో, మీ పంక్చువాలిటీకి నా వాచ్ని కూడా సరిచేసుకోవాలి. అంతకంటే మృదువుగా స్పందించాడు అలెక్స్. థ్యాంక్ యూ డాక్టర్ అలెక్స్. పోర్టుకోలో మీకోసం కారు సిద్ధంగా ఉంది. ఐఆమ్ జస్ట్ రెడీ ప్రొఫెసర్. మరో 2 నిమిషాల్లో మనిద్దరం కలిసి ప్రయాణిస్తున్నాం. అలెక్స్ ఫోన్ పెట్టేశాడు. మరో 60 నిమిషాల తర్వాత యూనివర్సిటీ క్యాంపస్లోని సెమినార్ హాల్కు చేరుకున్నారు. స్టూడెంట్స్ ఎదురుగా కుర్చీల్లో కూర్చున్నారు. మరో 2 నిమిషాల్లో సెమినారు ప్రారంభం కానుంది. అక్కడకు చేరిన స్టూడెంట్స్ చిన్న చిన్న గొంతుకలతో రహస్యం చెప్పుకుంటున్నట్లు మాట్లాడుకుంటున్నారు. డాక్టర్ అలెక్స్ను అక్కడున్న అనేక మంది స్టూడెంట్స్ అంతకుముందు చూడకపోయినా అతడందరికీ పరిచితుడే. ఆకాశంలో సూర్యుడు, నక్షత్రాలు, ఈ మానవాళికి ఎంత పరిచయమో ఆస్ట్రోనామీ ప్రపంచంలో మెరిసే అద్భుత నక్షత్రం అలెక్స్ కూడా ప్రతి సైన్స్ స్టూడెంట్కు అంతే పరిచయం. డాక్టర్ అలెక్స్ పేరు తెలియని ఆస్ట్రోనామీ స్టూడెంట్ ఉన్నాడంటే అతడు విజ్ఞాన శాస్త్రాన్ని చదవడానికి అనర్హుడన్నమాట. సెమినార్ మొదలైంది. రాబర్ట్ క్లుప్తంగా, అందంగా అలెక్స్ను పరిచయం చేశాడు. ఈలోగా అలెక్స్ అక్కడున్న స్టూడెంట్స్ బయోడేటాలో వాళ్ల వాళ్ల వివరాలను చదివి ఆకలింపు చేసుకుంటున్నాడు. మై డియర్ స్టూడెంట్స్, అలెక్స్ ప్రారంభించాడు, మీ బయోడేటా వివరాలు, నిన్న నేను పంపిన ప్రశ్నావళికి మీరిచ్చిన సమాధానాలు చదివాను. మీలో ఎందరో మేధావులు, నాకంటే ఎంతో గొప్పవారు ఉండి తీరతారని నా మనసు కనిపించింది. అందుకని నేను మీకు బోధించే సాహసాన్ని చేయలేను. మనందరం కలిసి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుని ఒకరి సందేహాల్ని ఒకరు విశ్లేషించుకుందాం. అయితే మనందరం ఒకే ఒక నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. డూ యూ అండర్స్టాండ్? అలెక్స్లోని నిరాడంబరత అతడి గొప్పతనాన్ని రెట్టింపు చేసింది. అలెక్స్ ఒక్క క్షణంలో అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నాడు. లెటస్ ప్రొసీడ్ డాక్టర్ అలెక్స్. అనేక ముక్తకంఠ స్వరాలు. అలెక్స్ చిరునవ్వు నవ్వి, నేను చెప్పబోయే నియమం అతి సింపుల్. మన మైండ్ సత్యాన్ని మాత్రమే అన్వేషించాలి, సత్యాన్నే ఆరాధించాలి. ఇక్కడ ఎటువంటి సెంటిమెంట్స్కు, వ్యక్తిగత అభిరుచులకు తావుండకూడదు. ఏమై రైట్? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇనుమడించిన ఉత్సాహంతో మళ్లీ అనేక కంఠస్వరాలు మేళవించాయి. అలెక్స్ ప్రారంభించాడు, మనందరం ఆస్ట్రోనమీ స్టూడెంట్స్. ఆకాశంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, మన అధ్యయన విషయాలు ఏకాంతంలో కూర్చుని ఆకాశం వైపు ఒక సైన్స్ స్టూడెంట్గా చూస్తూ ఉంటే మనకేమనిపిస్తుంది? అలెక్స్ ప్రశ్నకు కొన్ని క్షణాలు పిన్ డ్రాప్ సైలెన్స్. కమాన్ టెల్ మీ. కొంతసేపయ్యాక అలెక్స్ అడిగాడు. చాలా వింతగా ఉంటుంది. ఈ విశ్వంలో మనము, మన భూమి సముద్రంలోని ఒక నీటి బొట్టులా అనిపిస్తోంది. ఒక స్టూడెంట్. నాకైతే మరో గ్రహానికి వెళ్ళి అక్కడేముందో చూడాలనిపిస్తోంది. మరో స్టూడెంట్. నాకు అంతే. ఆ ప్లానెట్లో ఇక్కడలాగానే నదులు, సముద్రాలు, జీవరాశి, మనలాంటి మనుషులు ఉంటారా? ఉంటే అక్కడి నాగరికత ఎలా ఉంటుంది? ఇంకో స్టూడెంట్ కామెంట్. డాక్టర్ అలెక్స్, ఈ అనంత విశ్వంలో ఒంటరిగా మనమేనా? లేకపోతే మనలాంటి జీవరాశి మరో గ్రహంలో కూడా ఉందా? మళ్లీ ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆ తర్వాత చిన్న చిన్న గుసగుసలు. నో విస్పర్స్, ప్లీజ్ కమౌట్, అలెక్స్ అభ్యర్థన. ఉన్నట్టుండి టాపిక్ మరో గ్రహంలోని జీవరాశి గురించి కేంద్రీకృతమైంది. డాక్టర్ అలెక్స్, మనలాంటి ఇంటెలిజెంట్ రేస్ మరో గ్రహంలో ఉన్నారా? అచ్చు ఇలాగే భూమిలాంటి మరో గ్రహం ఈ విశ్వంలో ఉంటుందా? మరో 2 నిమిషాలు వ్యాఖ్యల్ని కొనసాగించాడు అలెక్స్. తర్వాత, మై డియర్ స్టూడెంట్స్, గుడ్, మీ అందరి ప్రశ్నే నాది కూడాను. మీరడుగుతున్న ప్రశ్నలు అనేక దశాబ్దాలుగా నన్ను కూడా వేధిస్తున్నాయి. డాక్టర్ అలెక్స్, అసలు ఇంతకీ మరో గ్రహం గురించి మనం ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అలెక్స్ చెప్పాడు, అవును, మీరన్నది 100కి 100 పాళ్లు నిజం.
మరో గ్రహం మరో జీవరాశితో మనకు అవసరం లేదు. మన ప్లానెట్ ఎర్త్లోనే అనేక సమస్యలున్నాయి. దానిలో జీవించే మానవరాశి ఈనాడు ప్రమాదభరిత వాతావరణంలో మనుగడ సాగిస్తోంది. కానీ అందరూ అలెక్స్ వైపు కుతూహలంగా చూస్తున్నారు. అలెక్స్ ఒకసారి నలువైపులా చూసి, ఈ ప్రశ్నకు సమాధానం బహుశా మన తరం వారికి అవసరం లేకపోవచ్చు, కానీ భావితరాల వారు ఈ సమాధానం కోసం విపరీతంగా అన్వేషించే రోజొస్తుంది. వై? ఒక స్టూడెంట్ ప్రశ్న. సైన్సు అంచనా ప్రకారం ఈ భూమిలో జీవరాశి మరో 50 కోట్ల సంవత్సరాలకు సమూలంగా నశించిపోతుందని అంచనా. ఒకనొక రోజున ఈ భూమి మీద నదులు సముద్రాలు ఆవిరైపోతాయి. జీవరాశి మనుగడ సాగించలేని భయానక వాతావరణం ఈ భూమి మీద ఏర్పడుతుంది. ఆ తర్వాత భూమి సూర్యుల్లో లయించిపోతుంది. అలాగే ప్రజ్వలించే ఈ సూర్యుడు ఒకనొకనాడు పూర్తిగా ఆరిపోయి ఒక పెద్ద బ్లాక్ హోల్గా మారిపోయి నశించిపోతాడు. ఆనాడు మనందరం ఏమవుతాం? నలువైపులా నిశ్శబ్దం ఆవరించింది. అందరూ తమకు తాము ఆలోచించుకుంటున్నారు. అలెక్స్ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అందరికీ జరిగే విపత్తు గురించి మనం పట్టించుకోనక్కర్లేదు, నలుగురితో పాటు మనము, అవునా? నవ్వాడు. అలెక్స్ విశ్లేషణ కరెక్టే. అలెక్స్ మళ్ళీ అన్నాడు, కానీ ఈ సమస్యకు పరిష్కారం ఉన్నదని నేను అనుకుంటున్నాను. ఈ భూమిలో ఏదైనా ప్రాంతంలో విపత్తు జరిగితే మనం మరో రక్షిత ప్రాంతానికి తరలిపోతాం, వలసపోతాం. అలాగే మనం కూడా ఒకనొక రోజున ఈ భూమి నుంచి మరో గ్రహానికి తరలిపోవలసి ఉంటుంది. ఈజ్ ఇట్? కూర్చున్న స్టూడెంట్స్ మౌనంగా తల పంకించారు. అలెక్స్ చిరునవ్వు నవ్వి, బహుశా ఖగోళ శాస్త్రం ఈ ప్రశ్నకు బదులివ్వాల్సిన సమయం ఆసన్నమైందని నేననుకుంటున్నాను. మనమందరము ఈ దిశలో అన్వేషించాల్సి ఉంటుంది. యామ్ ఐ రైట్? అన్నాడు. డాక్టర్ అలెక్స్, మన ప్లానెట్ మీదకు మరో గ్రహాంతరవాసులు అప్పుడప్పుడు విజిట్ చేశారని అనేక ప్రచారాలున్నాయి. ఇందులో సత్యం ఎంతవరకు ఉంది? ఒక స్టూడెంట్ ప్రశ్న. ఎస్, వైనాట్? ఈ విశ్వంలో సైన్సు అంచనాకందని గెలాక్సీల్లో సుమారు 400 కోట్ల సూర్యులున్నారు. ఈ 400 కోట్ల సూర్యుల్లో ఏదో ఒక సూర్యుడి చుట్టూ మనలాంటి భూమి తిరుగుతూ ఉంటుంది. అందులో మనలాంటి జీవరాశి ఉండడం అసంభవం కాకపోవచ్చు, అవునా? ఎస్, వెరీ మచ్ ప్రాబుల్. స్టూడెంట్స్ ప్రతిస్పందన. మరో గ్రహం నుంచి మనలాంటి ఇంటెలిజెంట్ రేస్ మనలాగే అన్వేషిస్తూ ఉండొచ్చు. ఎస్, అలెక్స్ కంఠం దృఢంగా ఉంది. అలా అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మనకంటే ఎన్నో రెట్లు ఇంటెలిజెన్స్తో సైన్సులో అధిగమించి మరో గ్రహానికి చెందిన బుద్ధిజీవులు ఈ భూమి మీదకు విజిట్ చేశారంటే పూర్తిగా కొట్టిపారేయాల్సిన విషయంగా నాకు అనిపించదు. స్టూడెంట్స్ అందరూ చెవులు రిక్కించి కుతూహలంగా వింటున్నారు. ఇది హైపోథీసిస్. ప్రస్తుతం ఇది సిద్ధాంతం వరకు మాత్రమే పరిమితం. సైన్సు ఈ విషయాన్ని ఇలాగే అంగీకరించదు. దీనికి రుజువులు, సాక్ష్యాలు కావాలి. అందరూ అంగీకరించే వాస్తవాల్ని అందరి ముందు నిరూపించాల్సి ఉంటుంది. అలెక్స్ వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ ఒక మెసెంజర్ వచ్చాడు. అలెక్స్ చేతికి చిన్న చీటి ఇచ్చాడు. అది యూనివర్సిటీ ఆఫీస్ నుండి మేనేజర్ పంపాడు. మిస్టర్ అలెక్స్, వెరీ అర్జెంట్ మ్యాటర్. మీ వైఫ్ క్రిస్టీ ఉన్నపళాన కాంటాక్ట్ చేయమని రిక్వెస్ట్. అలెక్స్ ఏకాగ్రత భగ్నమైంది. అంత ఎమర్జెన్సీ ఏమిటి? ఎందుకనో తెలీదు అలెక్స్లో చిరు ఆందోళన. తనలోని భావ సంచలనాన్ని బయటకు కనపడనీయకుండా, ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ 2 మినిట్స్ ప్లీజ్. హాల్ నుండి బయటకు నడిచాడు. హాలుకి ఆనుకునున్న లాన్స్లోకి నడిచి అంతవరకు ఆఫ్ అయ్యున్న సెల్ ఫోన్ను పాకెట్లోంచి తీసి ఆన్ చేసి క్రిస్టీకి డైల్ చేశాడు. అలెక్స్, క్రిస్టీ గొంతులో గాబరా. నువ్వు వెంటనే వెళ్ళకొచ్చే, నీకు వింత సంఘటన గురించి చెప్పాలి. ఏమైంది క్రిస్టీ? అలెక్స్ గొంతులో ఆందోళన. ఆర్ యూ ఆల్రైట్? ఆర్ యూ సేఫ్? ఐ థింక్ సో, ఐ హోప్ సో. నువ్వు వెంటనే వచ్చేసాయి. అలెక్స్ సెల్ ఫోన్ నెంబర్ చూసి అడిగాడు. నువ్వు విల్లా నుండి మాట్లాడుతున్నావా? నీ పక్కన స్టీవ్ ఉన్నాడా? స్టీవ్ పూర్తి పేరు ఎడ్వర్డ్ స్టీవ్. అలెక్స్ ఫ్యామిలీ సెక్యూరిటీ గార్డు. లేడు, ఇప్పుడే వస్తానని వెళ్ళి 2 గంటలైంది అలెక్స్. అలెక్స్ గొంతులో ఆందోళన రెట్టింపైంది. నువ్వు ఒక్కదానివి డ్రైవ్ చేయకు, నేనొచ్చి పికప్ చేసుకుంటాను. ఇప్పుడు టైం ఎంతైంది అలెక్స్? 6 అవ్వడానికి 20 నిమిషాలు. మై గాడ్, ఇక్కడ మరొక క్షణం కూడా ఉండలేను. సరిగ్గా 6 అయ్యేటప్పటికిక్కడా. ఏమవుతోంది? ఆర్ యూ సేఫ్ క్రిస్టీ? ఆర్ యూ సేఫ్? నీకన్నీ వివరంగా తర్వాత చెప్తాను. నేనిక్కడి నుండి వెంటనే బయలుదేరాలి. క్రిస్టీ గొంతులో కంగారు. ఉన్నట్టుండి అటునుండి రైనో ఆల్సిషన్ డాగ్ భయంకరంగా మొరగడం
ఇటువైపు అలెక్స్కు వినబడుతోంది. హఠాత్తుగా టెలిఫోన్ డబ్బని జారిపడిన శబ్దం. అలెక్స్ కంగారుగా క్రిస్టీ క్రిస్టీ అని అరుస్తున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో భరత్ న్యూయార్క్ వాలీలో ఉన్న టొయోటో విలేజ్కు వెళ్లే దారిలో తన మోటార్ బైకు స్టార్టు కాక సతమతమవుతున్నాడు. అతనికి 4-5 అడుగుల దూరంలో నిత్యన హ్యాట్ పెట్టుకుని వసుధ భరత్ వైపు చూస్తోంది. ఆమె కళ్లల్లో సగం విసుగు, సగం ఆదుర్ద. బుల్షిట్ బైక్! భరత్ కాలితో సైలెన్సర్ను ఒక్క తన్ను తన్నాడు. ఇంతవరకు మనల్ని మోసుకొచ్చి సేవ చేసింది భరత్, అలా బైకును చావగొడితే ఎలా? ఇదిగో ఇలా ఈ అడవి మధ్యలో వదిలేసింది. భరత్లో అసహనం. క్రూర మృగాలు లేని అడవి, భయమెందుకు? నవ్వుతూ అంది వసుధ. భరత్ ఆ మాటకు నలువైపులా కలిగి చూశాడు. దూరంగా అనేక ఎకరాల విస్తీర్ణంలో చెట్లు, దారికి రెండు వైపులా పొడవాటి చెట్లు, నలువైపులా దట్టంగా కమ్ముకున్న భయంకరమైన నిశ్శబ్దం. డీప్ ట్రబుల్ వసు, బైకును వదిలి అలా మెయిన్ రోడ్డుకు వెళ్లి అక్కడేదైనా వెహికల్ పట్టుకుని వెళదాం. వసుధ అదోలా నవ్వింది. ఇది అమెరికా, ఇండియా కాదు. దారిలో వాళ్లను అంత త్వరగా నమ్మి లిఫ్ట్ ఇచ్చేందుకు. భరత్ విసుగ్గా, అవును, మనిద్దరం గ్యాంగ్స్టర్స్లా కనబడుతున్నాం కదా, లిఫ్ట్ అడిగి కారులో వాళ్లను లూటీ చేసేవాళ్లలాగా. ఇంతకీ కిమ్ కర్తవ్యం భరత్? ఇక్కడే కోపరం పెట్టేస్తే పోలే. నీకెప్పుడూ అదే రంది, సమయం సందర్భం లేకుండా. పైన ఆకాశం, కింద పచ్చిక మైదానం, ఏకాంతం, కాసేపు ఆగితే వెన్నెల నక్షత్రాలు, ఇవన్నీ మనల్ని కుతూహలంగా చూస్తున్నాయి. భరత్ చిలిపిగా నవ్వాడు. అవును, ఈ యువజంట ఏం చేయబోతారా అని వసుధ శృతి కలిపింది. భరత్ ఏదో అనబోతుంటే దగ్గర్లో అలికిడి, ఎండుటాకుల మీద నడుస్తున్న సవ్వడి. ఇద్దరూ అలర్ట్ అయ్యారు. మళ్లీ అలికిడి. ఈసారి వసుధ గుండెల్లో దడ. భరత్లో ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా ఆగని ఆందోళన. ఉన్నట్టుండి దూరంగా తుపాకీ పీలిని శబ్దం. వసుధ భయంతో కెవ్వుమని కేకవేసింది. భరత్ రెండంగల్లో ఆమెను చేరుకుని చేయి పట్టుకున్నాడు. భరత్ మొహం పాలిపోయింది. ఇప్పుడేం చేసేటట్టు? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ తర్వాత ఆ మూల నుండి ఎవరో అరుస్తున్నారు, హూ ఈజ్ దట్? భరత్ వసుధలు మొహమొహాలు చూసుకున్నారు. ఆ ఇరువురు ఆలోచిస్తున్నారు. ఆ అరిచింది ఎవరు? శత్రువా, మిత్రుడా? తాము ప్రమాదంలో ఉన్నామా, సేఫ్టీలో ఉన్నామా? ఈసారి ఆ కంఠం మరింత దగ్గరైంది. హూ ఈజ్ దట్? భరత్ తేరుకొని ఆ వైపు చూశాడు. అప్పుడే ఆ రోడ్డు కార్నర్ నుండి ఇటువైపు తిరుగుతున్నాడు ఆ రడుగుల ఆజానుబాహువు. అతని చేతిలో రైఫిల్. వసుధకి ఈసారి భయంతో గొంతు తడారిపోయింది. భరత్కి ఏం చేయాలో పాలుపోవడం లేదు. అలా ఇద్దరూ శిలా విగ్రహాల్లా నిల్చుండిపోయారు. మరో నిమిషంలో వేగంగా అడుగులు వేస్తూ ఆ అగంతకుడు వాళ్ళని చేరుకున్నాడు. ఈసారి స్పష్టంగా కనబడుతున్నాడు ఆ 6 అడుగుల నీగ్రో. దగ్గరకొచ్చి ఆ ఇద్దరిని తేరిపారా చూశాడు. యుఆర్? నీగ్రో ప్రశ్నించాడు. వీఆర్ ఇండియన్స్. ఐఆమ్ భరత్, గొంతు పేగుల్చుకుని చెప్పాడు. షీఈజ్ వసుధ, షీఈజ్ మై, నీగ్రో పూరించాడు పెద్దగా నవ్వుతూ. యువర్ గర్ల్ ఫ్రెండ్, ఈజ్ ఇట్? భరత్ ఏదో చెప్పబోతుంటే నీగ్రో మళ్ళీ అన్నాడు. డోంట్ వర్రీ, ఐఆమ్ ఆల్సో యువర్ ఫ్రెండ్. ఐఆమ్ స్టీవ్, స్పేస్ సైంటిస్ట్ అలెక్స్ డేవిడ్ బాడీగార్డ్ను. ఆ మాటలకు భరత్ వసుధలు చూపులు మార్చి మార్చి చూసుకుని శ్వాసను తేలిగ్గా విడిచారు. భరత్ రిలాక్స్ అవుతూ స్టీవ్తో మా బైక్ చెడిపోయింది అన్నాడు. దగ్గర్లో అలెక్స్ విల్లా ఉంది. ఇక్కడి నుండి 10 నిమిషాల ప్రయాణం. ఆ బైకును పక్కన పెట్టి లాక్ చేయి మిస్టర్ భరత్. భరత్ వసుధతో, డాక్టర్ అలెక్స్ నాకు యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్, లెటర్స్ ఫాలో స్టీవ్ అన్నాడు చిన్న గొంతుతో. ఇప్పుడు టైం ఎంతయింది? స్టీవ్ అడిగాడు. భరత్ వాచి చూస్తూ, 6 అవడానికి 10 నిమిషాలు. స్టీవ్ ముందుకు అడుగులు వేస్తూ, సరిగ్గా 6 గంటలకు అలెక్స్ విల్లాలో ఉంటాం అన్నాడు. అప్పటికే భరత్ మోటార్ బైకును లాక్ చేసి వసుధ దగ్గరకొచ్చి ఆమె చేతిలో చేయి వేసి స్టీవ్ను అనుసరించాడు. భరత్ అడిగాడు, మిస్టర్ స్టీవ్, ఇక్కడికెలా వచ్చావు? ఈ ప్రశ్నకు స్టీవ్లో రకరకాల ఆలోచనలు. తన ఈ సమయంలో ఇక్కడికి ఎందుకొచ్చాడో ఎవరికీ చెప్పలేడు. గత కొన్ని రోజులుగా అలెక్స్ విల్లాలో కొన్ని వింత సంఘటనలు జరుగుతున్నాయి. అవి వాస్తవాలో లేక తనేమైనా ఊహించుకుంటున్నాడో తెలీదు. స్టీవ్లో అప్పుడప్పుడు తన మీద తనకే అపనమ్మకం కలుగుతుంది. భరత్ మరోసారి తన ప్రశ్నను రెట్టించాడు. ఈ లోకంలోకొచ్చాడు స్టీవ్. ఈ ప్రాంతాల్లో సూర్యాస్తమయం బాగుంటుంది మిస్టర్ భరత్. అప్పుడప్పుడు ఇక్కడికొచ్చి ఏకాంతంగా కూర్చుని
అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ ఓ రెండు పెగ్గలు విస్కీ తీసుకుని ఓ నాలుగు సిగరెట్లు కాల్చుకోవడం నాకిష్టమైన హాబీ. కానీ ఇంత నిశ్శబ్దాన్ని భరించడం కష్టమే. ఒక్కోసారి ఈ నిశ్శబ్దం వైల్డ్గా ఉండి భయం వేస్తుంది, భరత్ అన్నాడు. ఆ మాటలకు వసుధ అవునున్నట్టుగా చూసింది భరత్ వైపు. తన ఎడమ చేతితో వసుధ చేయిని సుతారంగా నొక్కాడు భరత్. స్టీవ్ పెద్ద పెట్టున నవ్వాడు. మీ వయసుకు నిశ్శబ్దం విలువ తెలీదు. రాక్ అండ్ రోల్, పాప్ మ్యూజిక్ అంటే పడిచేస్తారు మీ యూత్, అవునా? నోనో, స్టీవ్ ఆశ్చర్యంగా చూశాడు. మరేమంటే ఇష్టం? మేమిక్కడకు చదువుకునేందుకు వచ్చాం, ఎంజాయ్ చేయడానికి కాదు స్టీవ్. స్టీవ్ అదొలా చూస్తూ ఇండియాలో యూత్ ఎంజాయ్ చేయరా అన్నాడు. యూత్లో ఎంజాయ్ చేస్తే తర్వాత లైఫ్ అంతా విచారిస్తూ కూర్చోవాలి స్టీవ్. యూత్ని మిస్ అయితే తర్వాత లైఫ్ అంతా రిగ్రెట్ అవ్వాలి, స్టీవ్ రిప్లై. భరత్ ఏదో అనబోయాడు. వసుధ భరత్ చేయిని నొక్కింది. ఈలోగా స్టీవ్ వసుధ వైపు తిరిగి, నువ్వేమంటావు మిస్ అని అడిగాడు. వసుధ స్టీవ్తో భరత్ స్టేట్మెంట్లో చిన్న మార్పు. చదువుకునే రోజుల్లో ఎంజాయ్ చేస్తే తర్వాత లైఫ్ అంతా విచారించాల్సి వస్తుంది, యామ్ ఐ రైట్? స్టీవ్ భరత్ భుజం మీద పెద్ద చెరుపు చరిచి పెద్ద పెట్టు నవ్వాడు. అందుకనే ఆడవాళ్లు మగవాళ్ళ కంటే తెలివైన వాళ్లని అందరూ ఒప్పుకుంటారు. యువర్ స్టేట్మెంట్ ఈజ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ మిస్. ఈసారి స్టీవ్ అసంకల్పితంగా వసుధ వీపును కూడా చెరిచాడు. వసుధకు చిరుకోపమొచ్చి ఏదో అనబోతుంటే భరత్ తెలుగులో స్టీవ్కు తెలియకుండా చిన్న గొంతుకుతో అన్నాడు. స్టీవ్కి ఎలాంటి దురుద్దేశాలు లేవు, పైగా మనకు సహాయం చేస్తున్నాడు. వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్? అర్థం కాని స్టీవ్ అడిగాడు. భరత్ స్టీవ్తో, నువ్వు చాలా తెలివైన వాడివని మంచివాడివని నా ఫ్రెండ్ మెచ్చుకుంటోంది అన్నాడు. స్టీవ్ వెంటనే, అబద్ధం, నన్ను కాంప్లిమెంట్ చేయడానికి ఇంగ్లీష్లో మాట్లాడచ్చు కదా, ఏదో దాస్తున్నారు అన్నాడు. ఉన్నట్టుండి స్టీవ్ ఆగిపోయాడు. మై గాడ్, స్టీవ్లో షాక్. అలెక్స్లో భయం, కంగారు, ఆందోళనలు, మిళితమైన భావనలు. క్రిస్టీ, మై లవ్ అండ్ లైఫ్, క్రిస్టీ ఏదైనా ఆపదలో పడలేదు కదా? అలెక్స్ బ్రెయిన్ వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. ఒక్క రెండు నిమిషాలు కూల్గా ఆలోచించి లైన్ ఆఫ్ యాక్షన్ను నిర్ణయించుకున్నాడు. 1, తన మిత్రుడు పోలీసు డిటెక్టివ్ అయిన ఆల్బర్ట్ను సంప్రదించాలి. 2, తను ఉన్న పళాన బయలుదేరి క్రిస్టీని చేరుకోవాలి. ఇలా నిర్ణయించుకున్న అలెక్స్ వెంటనే సెమినార్ హాల్లోకి వెళ్లి తన ఉపన్యాసాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నందుకు క్షమాపణలు చెప్పుకున్నాడు. అక్కడ వాళ్ల రియాక్షన్ కోసం చూడకుండా వెంటనే వెళ్లి తన కారెక్కాడు. మరి 2 నిమిషాల్లో వెళ్లవలసిన గమ్యాన్ని పురమాయించాడు డ్రైవర్కు. మరికొద్ది సెకండ్లలో కారు ఇగ్నిషన్ స్టార్ట్ అయ్యి లక్ష్యం వైపు ప్రయాణించడం మొదలుపెట్టింది. అలెక్స్ పోలీస్ డిటెక్టివ్ ఆల్బర్ట్ను సంప్రదించడానికి సెల్ఫోన్ తీసి అతని టెలిఫోన్ నెంబర్ సెర్చ్ చేస్తున్నాడు. ఇంతలో సెల్ఫోన్ మోగింది. అది మైకెల్ నుండి. మైకెల్ రీసెర్చ్ సెంటర్లోని ప్రాజెక్టు డైరెక్టర్లలో ఒకడు, తన క్లోజ్ ఫ్రెండ్. అలెక్స్ మరో ఫోన్ కాల్ అయితే ఆ మూమెంట్లో డిస్కనెక్ట్ చేసేవాడు, కానీ చేసింది మైకెల్. హలో మైక్, హవ్ ఆర్ యూ? అలెక్స్ కాల్ను రెస్పాండ్ చేశాడు. అలెక్స్, ఐఆమ్ ఫైన్, నీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఏమైంది? మిస్టర్ అలెక్స్, రాడార్లో కొన్ని స్పెషల్ రిఫ్లెక్షన్స్ను గుర్తించడం జరిగింది. ఎప్పుడు? గత 3 రోజులుగా. అంటే నువ్వు సిటీలో లేని ఈ 3 రోజుల్లోనూ? ఐసీ, అలెక్స్ ఆలోచిస్తున్నాడు వేగంగా. అలెక్స్, డిజిటల్ కంప్యూటర్లో ఈ స్పెషల్ రిఫ్లెక్షన్స్ మార్గాన్ని రికార్డు చేశాం. ఓన్లీ ఫ్యూ సెకండ్స్, అతి కొద్ది సెకండ్లు మాత్రమే రికార్డు చేయగలిగాం. ఎనీథింగ్ స్ట్రేంజ్? లుక్ సో. ఏదో వింత ఆబ్జెక్ట్. రేడియో రాడార్ స్టేషన్కు చేరువలో వెళ్ళిందని ఇన్ఫర్మేషన్. ఎవరైనా చూడడం జరిగిందా? ఎస్, ఆకాశంలో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆరెంజ్ రంగులతో మిళితమైన ఫ్లాష్. ఫ్లాష్ ఆఫ్టర్ ఫ్లాష్ వేగంగా ఎగురుతూ అదృశ్యమైంది. ఎంత వేగం? కెమెరాలో బిగించలేనంత వేగం. అంతేకాదు, భూమి చుట్టూ తిరిగే 7-8 వేల కృత్రిమ ఉపగ్రహాల కన్నా వేగంగా. ఆ శాటిలైట్స్ కెమెరాల్లో కూడా ఈ ఆబ్జెక్ట్ని బంధించలేం. సూపర్ సోనిక్ కంటే వేగమైన స్పీడ్. అలెక్స్కు ఉన్నట్లుండి ఒక అనుమానం వచ్చింది. ఏ డైరెక్షన్లో వెళ్ళింది మైక్? న్యూయార్క్ వ్యాలీ వైపు. అంటే టొయోటా వైపుగా. నేనున్న విల్లా డైరెక్షన్లోనా? ఎస్ అలెక్స్, ఎస్. అవతల నుండి మైకెల్ దాదాపుగా అరిచినంత పనిచేశాడు. అప్పుడు టైం? అలెక్స్ అడిగాడు. 6, ఎగ్జాక్ట్లీ 6. ఈ 3 రోజుల్లోనూ ఇదే టైం, ఎగ్జాక్ట్లీ 6, ఒత్తి పలుకుతూ అన్నాడు మైకెల్. మరి ఇవాళ? అలెక్స్లో చిరు ఆందోళన. ఇంకా 6 కావడానికి 10 నిమిషాలుంది. హలో మైక్,
నీతో వివరంగా తర్వాత మాట్లాడతాను. ఒకవేళ ఈరోజు కూడా 6 గంటలకు అలాగే జరిగితే నాకు ఫోన్ చేయి. మైకేల్ రిప్లై కోసం ఎదురు చూడకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆల్బర్ట్కు ఫోన్ చేశాడు అలెక్స్. ఆల్బర్ట్ వెంటనే లైన్లోకి వచ్చాడు. హౌ ఆర్ యూ అలెక్స్? ఆల్బర్ట్ అటునుండి నింపాదిగా మాట్లాడబోతుంటే అలెక్స్ కట్ చేశాడు. లుక్ ఆల్బర్ట్, చాలా టెన్షన్లో ఉన్నాను. ఏమైంది అలెక్స్? ఆల్బర్ట్ గొంతులోని టెన్షన్ను అలెక్స్ గుర్తించాడు. ఆల్బర్ట్, క్రిస్టీ ప్రమాదంలో ఉందేమోనని భయం. అలెక్స్ జరిగిందంతా చాలా క్లుప్తంగా స్పష్టంగా వివరించాడు. ఓకే అలెక్స్, డోంట్ వర్రీ, నేనిప్పుడే బయలుదేరుతున్నాను. బహుశా నీకంటే ముందుగా నేనే విల్లా చేరుకుంటాను. బై ది బై. ఎనీథింగ్ యు ఆర్ సస్పెక్టింగ్? లేదు ఆల్బర్ట్, నేనెవరిని అనుమానించడం లేదు. నాకు తెలిసి నాకెవరూ శత్రువులు లేరు. ఓకే అలెక్స్, కానీ నువ్వంటే శత్రుత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా. నేనెవరికీ హాన్ చేయలేదే. అయినా నీలాంటి సైంటిస్ట్ అంటే శత్రుదేశాలకు కన్నెరగా ఉండొచ్చు. ఎనీహౌ, ఇది డిస్కషన్కు సమయం కాదు. నేను వెంటనే బయలుదేరుతున్నాను. యు ఆల్సో మూవ్ ఫాస్ట్. ఓకే ఆల్బర్ట్. అటునుండి ఫోన్ డిస్కనెక్ట్ అయింది.